హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్ ఓవర్ ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా, తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను విత్ ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఒక బెస్ట్ స్ట్రాటజీ చూస్తున్నాం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి షార్ట్ టర్మ్ పర్పస్. సేమ్ టెక్నికల్ పరంగా కాకుండా మనం సేమ్ పోర్ట్ఫోలియోని ట్రేడ్ట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఆల్సో బెస్ట్ ఆల్గో స్ట్రాటజీస్ కూడా ఫ్రీ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్ మీకోసం. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి, ఆ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు ఫ్రీగా యాడ్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో నేను వచ్చేసరికి ఇది ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రేడింగ్ వ్యూలో వచ్చేసరికి నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసరికి జనరల్గా ఇండికేటర్స్ యాడ్ చేశాను. ఏం ఇండికేటర్స్ యూజ్ చేశాను ఒకసారి మీకు చూపెడతాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈఎంఏ 50 ఒక ఇండికేటర్, జనరల్ ఇండికేటర్ మీకు తెలిసి ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఒకటి. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ, ఆర్ఎస్ఐ వచ్చేసరికి 65. ఓన్లీ బయింగ్ సైడే నీకు చెప్తున్నా, ఓన్లీ బయింగ్ సైడే. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి బయింగ్ సైడే కాబట్టి ఆర్ఎస్ఐ 65% అబౌ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకోటి ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ అనే ఒక ఇండికేటర్, ఈ త్రీ ఇండికేటర్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ అండ్ ఆల్సో ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఈఎంఏ ఈ బేస్డ్ మీద, ఇది టెక్నికల్ ఇండికేటర్స్ అన్నమాట, ఈ బేస్డ్ మీద మనం స్ట్రాటజీ చూడబోతున్నాం. సో ఇక్కడ ఇండికేటర్స్ ఎలా హెల్ప్ అవుతుందో ఒకసారి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టైం వచ్చేసరికి వీక్లీ. సో టైం వచ్చేసరికి వీక్లీ సెలెక్ట్ చేసుకోండి. ఆ వన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వన్ వీక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇది ఎస్బీఐ బ్యాంక్ది, ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. ఆర్ఎస్ఐ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 మినిట్ టైం ఫ్రేము. ఇక్కడ ఆర్ఎస్ఐ ఏంది, మనకి ఏంది రూల్ ఏంది, 65% అబౌ ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఎర్నింగ్స్, ఇవి ఏంటంటే ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ ఏంటంటే ఎర్నింగ్స్ రేషియో, ఎర్నింగ్స్ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా అని మనకు చూపెడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంక్రీజ్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకి. అండ్ ఆల్సో ఈ ఏరియాలో ఒకసారి చూడండి, ఇక్కడైనా 50% మూవింగ్ యావరేజ్ అబో. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి, మార్కెట్ ఈ ఏరియాలో 65% అబో. ఇక్కడ నుంచి ఎస్బీఐ మూవ్ అయింది, వీక్లీ క్యాండిల్ 600 నుంచి అరౌండ్ 836 దాకా మూవ్ అయింది. మనకు చూస్తే ఇక్కడ నుంచి మీరు టైం ఫ్రేమ్ ఒకసారి చూసుకుంటే జనవరి నుంచి అరౌండ్ ఏప్రిల్ అంటే త్రీ మంత్స్లో మనకి ఇంత మూవ్ అయింది. సో మనకి రిజల్ట్స్ పరంగా ఇక్కడ చూస్తే రిజల్ట్స్ పరంగా +89%. సో మనకి ముందే ఇక్కడ చూడండి, ముందే మనకు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది ఈ జోన్లో. సో ఈ ఏరియాలో ఇది ఎలా తెలుసుకోవాలంటే మనకి ఆర్ఎస్ఐ ఇక్కడ 65% అబోవ్ వెళ్తుంది. అండ్ ఆల్సో మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది, క్లియర్గా అప్ ట్రెండ్. అండ్ ఆల్సో ఇది, సో ఇలా మనం ఇండికేషన్స్ ఇలా ఎస్బీఐ అని కాదు చాలా స్టాక్స్, ఈ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి, మనకి సేమ్ ఇందులోనే స్క్రీనర్ అని యాప్ ఉంది, స్క్రీనర్ ట్రేడింగ్ వ్యూలోనే మనకు స్క్రీనర్ అని ఉంటుంది. స్క్రీనర్లో ఇలా సెట్టింగ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి స్క్రీనర్లో మనము స్క్రీనర్లో రివిట్ అని కొడితే మొత్తం స్క్రీనర్లో వచ్చేసరికి మనం స్టాక్ స్క్రీనర్లో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇది ట్రేడింగ్ వ్యూలోనే మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది ట్రేడింగ్ వ్యూ. సో ఎగ్జాంపుల్ ఏంటంటే వాచ్ లిస్ట్ వచ్చేసరికి ఇండియా, సో ఇండియన్ మార్కెట్లో ఇండెక్స్ వచ్చేసరికి నిఫ్టీ 500 స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రైస్ ఇదంతా ఏం సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్ యాడ్ చేసుకుంటున్నాను. టెక్నికల్ ఇండికేటర్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ వచ్చేసరికి 1 వీక్ క్యాండిల్, 1 వీక్ టైం ఫ్రేమ్. ఓకే, యాడ్ ఫిల్టర్ కొట్టి దీంట్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తున్నాను మాన్యువల్. 1 వీక్ అబౌ 60,
60% ఆర్ 60% సెట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ 60% ఎబో, 1 వీక్ ఎబో ఉన్న స్టాక్స్ అని ఇక్కడ స్క్రీనర్లో చూపెడతాయి అన్నమాట. ప్రజెంట్ ఏమేమి 60% ఎబో ఉన్నాయో అన్నీ ఇక్కడ మనకు చూపెడుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూపెట్టింది. నేను ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్ యాడ్ చేస్తాను. సో ప్రజెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా 60% ఈ ఏరియాలో ఇక్కడ ఇచ్చింది మనకు సిగ్నల్. సో మనకి ఎగ్జాక్ట్ ఎప్పుడు పొజిషన్ తీసుకోవాలంటే 65% బిలో ఉండి 65% ఎబో వెళ్తున్నప్పుడే పొజిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకు సిగ్నల్ వస్తుంది ఈ ఏరియాలో కూడా క్లియర్గా. సో మనకి క్లియర్గా అప్ ట్రెండ్ ఉండే ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ స్టాక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి. సో నెక్స్ట్ ఏది వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ 11:24 దగ్గర ఉంది. సో రిజల్ట్స్ కూడా ఇదేంటంటే ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ రిజల్ట్స్ రిజల్ట్స్ మనకు దీని యొక్క రిజల్ట్ ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది చూడండి. అందుకే దాని మూమెంట్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది క్లియర్గా. ఇది వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్. సో స్టాక్స్ అలా మనకి మీకు చెప్తున్నాను ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. స్టేట్ బ్యాంక్ ఆల్రెడీ మనం చూసాం, భారతీయ ఎయిర్టెల్ చూద్దాం. సో ఇవన్నీ ఆర్ఎస్ఐ 65% ఎబో ఉన్నాయి, 60% ఎబో. ఇది వచ్చేసరికి మనం భారతీయ ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ చూడండి ఫ్రెండ్స్ మనకు రిజల్ట్స్ ఈ ఏరియాలో ఇంక్రీజ్ అయినట్టు. బట్ స్టాక్ అయితే నెగిటివ్ వచ్చినా ఇక్కడ +84 ఇక్కడ నెగిటివ్ వచ్చినా స్టాక్ ఫాల్ కాలేదు, అంతా మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది ఈ ఏరియాలో. చూసారా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈ ఏరియాలో ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసరికి ఒక్కసారి సెప్టెంబర్ 8 ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ వాల్యూ కూడా 65% ఎబో వెళ్ళింది. ఇక్కడ నుంచి స్టాక్ చూస్తే మనకి అరౌండ్ 200 రూపీస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే మీరు చూడండి అరౌండ్ 4 to 5 మంత్స్లో 300 ఇలా వెళ్ళింది. సో ఇది ఈ ప్రీ ట్యాక్స్ ఏం చూపెడుతుంది అంటే మనకి రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి. సో బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మీదనే మనకి మూమెంట్ ఉంటుంది కదా, స్టాక్ మూమెంట్ అప్ సైడ్ మూమెంట్, అందుకే మనకి ఇది చూపెడుతుంది. సో వీక్లీ, సో మన వీక్లీ క్యాండిల్ అనమాట ఇది. ఇంకో స్టాక్స్ మీరు ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్టీపీసీ లిమిటెడ్ ఎన్టీపీసీ సెలెక్ట్ చేద్దాం. ఎన్టీపీసీ చూడండి. సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయి, ఓకే పాజిటివ్ ఉంది. సో ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నా మనకి ఇక్కడ చూస్తే టెక్నికల్ ఇండికేటర్స్ 50% ఎబో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్లియర్గా 65% అప్ ట్రెండ్ చూపెడుతుంది చూడండి. అంటే మనకి ఫాల్ అనేదే ఆప్షన్ లేకుండా ఉంది ఈ ఏరియాలో కూడా. మళ్ళీ ఇక్కడ వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది ఈ ఏరియా నుంచి కూడా. మనం ఏంటంటే 60% బిలో ఉండి మళ్ళీ ఇంక్రీజ్ బిలో వెళ్ళి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు బై పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇలా ఇంకేమైనా స్టాక్స్ సన్ఫార్మా సేమ్ ఇది కూడా చూడండి ఇక్కడ నుంచి మూమెంట్ అయింది. రిజల్ట్స్ కూడా దీన్ని బట్టి పాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఈ స్టాక్స్లో కూడా ప్రైస్ మూమెంట్ అయింది. ఇక్కడ నుంచి 11:10 నుంచి అరౌండ్ 1500 దాకా పోయింది షార్ట్ టర్మ్. ఓకేనా, సో ఇది 50% ఆర్ 55% ఆర్ 60% అబో ఆర్ఎస్ఐ. మనకు ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ మీరు సెట్ చేసుకుంటే 55% అన్న చూసుకోండి, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 65% ఎబో ఉండాలన్నమాట. 65% ఎబో ఉంటే పై పొజిషన్ తీసుకోవడానికి. ఈ ఏరియాలో కూడా ఇంక్రీజ్ అయింది ఈ ఏరియాలో కూడా, ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ చూడండి. మార్కెట్ ఫాల్ అయితే కాలేదు, ఇంక్రీజ్ చేసుకుంటే పోయింది. ఇంకా స్టాక్స్ ఓఎన్జీసీ చూద్దాం ఒకసారి.
సో ఏం చేసి కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ నుంచి ప్రైస్ మూమెంట్ అయింది 190 కాడ నుంచి డిసెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది. సేమ్ ఇక్కడ మనకు ఆర్ఎస్ఎస్ సిగ్నల్ కూడా క్లియర్గా ఇలా సేమ్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మీద ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఈ క్వార్టర్ వచ్చేసరికి రిజల్ట్స్ ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ వచ్చేసరికి ఒక్కసారి ఇక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ ఉంది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనకి ఈ ఇండికేటర్స్ హెల్ప్ఫుల్, ఈ ప్రీ ట్యాక్స్ ఒకటి, మీరు ఇది 50 ఒకటి, ఈ ఆర్ఎస్ఐ ఒకటి హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఇప్పుడు చూపెట్టిన స్టాక్సే, సో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా. సో ఇటువంటి స్టాక్స్ని మనం ట్రేట్రాన్లో ఎలా పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవచ్చు ఒకసారి చూపెడతాను. ట్రేట్రాన్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు ఫ్రెండ్స్, అది మనకి స్టాక్ బ్యాగ్ అని. సో స్టాక్ బ్యాగ్ ఇది వచ్చేసరికి రీసెంట్గా తీసుకొచ్చారు. ఇక్కడ స్టాక్ బ్యాగ్లు వచ్చేసరికి న్యూ స్టాక్ బ్యాగ్, క్రియేటింగ్ న్యూ స్టాక్ బ్యాగ్. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు, నిఫ్టీ ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ అని పెట్టుకుంటున్నా, జస్ట్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు ఆటోమేటెడ్గా ఇక్కడ కూడా మేనేజ్ చేసుకోవచ్చు నిఫ్టీ ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్. స్టాక్స్ వచ్చేసరికి ఎన్టీపీసీ, ఇప్పుడు మనం చూసిన స్టాక్స్ ఇక్కడ ఏమేమి స్టాక్ చూసాం, ఎన్టీపీసీ ఒకటి, ఎస్బీఐఎన్ ఇలా. అంటే నేను బ్రేక్అవుట్ ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ దగ్గర ఉన్న పొజిషన్ దగ్గర ఓఎన్జీసీ, ఎగ్జాక్ట్ బ్రేక్అవుట్ దగ్గర ఉన్న పొజిషన్ దగ్గర ఓఎన్జీసీ. ఓఎన్జీసీ పవర్ గ్రిడ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, కోల్ ఇండియా ఒకసారి చూద్దాం చార్ట్లో. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 60 స్టాక్ మూమెంట్ ఎలా ఉందో రిజల్ట్స్ కూడా ఇది మనకు చూపెడుతుంది. సో ఇండికేటర్ వచ్చేసరికి మనకి ట్రేడింగ్ వ్యూ వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంటారు, 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇబ్బంది కావాలంటే మాత్రం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ట్రేడింగ్ వ్యూలో. ఇది బ్యాంక్ నిఫ్టీ కదా. సో మూమెంట్ ఇలా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఇంకా అదాని పోర్ట్స్ కోల్ ఇండియా చూసాం, జియో ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్, జియో ఫైనాన్స్ ఒకసారి చూద్దాం. జియో ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్ సో రీసెంట్లోనే మనకి లిస్ట్ అయింది కాబట్టి సో చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక్కసారి మూమెంట్ ఇచ్చింది. ప్రైస్ 256 నుంచి అరౌండ్ 300-400 దాకా పోయింది. సో ఇలా సో రిజల్ట్స్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ డిక్రీజ్ అయింది. సో ఇలా మీరు ఈ జియో ఫైనాన్స్ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టాక్స్ యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఇలా ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు అనమాట, సెట్ చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇలా యాడ్ చేసుకుని పోర్ట్ఫోలియో ఇది ట్రేట్రాన్ ఆల్వోలో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మేనేజ్మెంట్ అన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ డైరెక్ట్ ఒక్కొక్క స్టాక్ కాకుండా ఇక్కడనే మేనేజ్మెంట్ మీరు ఎన్ని స్టాక్స్ అని యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, స్టాక్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని. సో నేను నెక్స్ట్ ఒక పోర్ట్ఫోలియో ఒక స్టాక్స్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ మీద తీసుకొచ్చి మేము మీకు చూపెడతాను, ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫ్రీ ఉన్న రోజు ఇవన్నీ ఈ ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ స్ట్రాటజీ మీద ఉన్న స్టాక్స్ అన్నీ నేను యాడ్ చేసి మీ ముందుకు ఆ స్ట్రాటజీ తీసుకొస్తాను ఫ్రీగానే. సో మీరు యాడ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్లో ఆర్ ఈ సండే రోజు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరైనా ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ చేసుకోవాలనుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ట్రేడ్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఉంటాయి ఫ్రెండ్స్ లింక్స్ అన్నమాట. ఓకే, నేను నాటి వీడియోలో డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదు. సో ఉంటుంది ఇక్కడ మీకు ఫ్రీ లింక్స్ అనమాట. ఇవన్నీ ట్రేట్రాన్లో ఆల్గో స్ట్రాటజీస్ అనమాట, ఫ్రీగానే క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. టోటల్ 11 స్ట్రాటజీస్ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీసే విత్ 1 లాట్. 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, మిగతా అన్ని మనకి ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ అనమాట. సో యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. ట్రేడ్రాన్లో ఇప్పుడు పోర్ట్ఫోలియో కూడా ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు, టెస్ట్ కూడా చేయొచ్చు, చేసుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోని. సో అదేవిధంగా మీరు ఆప్షన్స్ ట్రేడింగ్లో కూడా పేపర్ ట్రేడ్ చేయొచ్చు. చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఒకవేళ రియల్ టైంలో ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది ట్రేడ్రాన్కి. సో ఆ ఛార్జెస్ పే చేయొద్దంటే ఇక్కడ ఎన్జిల్ ఆర్ ఫైర్స్ ఎల్ఎస్ బ్లూ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాటి త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ చూశారుగా ఇన్వెస్ట్మెంట్ ఈ మెయిన్ ఇండికేటర్ ఏదొకటి ఆర్ఎస్ఐ 65% ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈఎంఏ మీరు చూడండి. సో మనం స్టాక్స్ ఎలా చేయాలి, ఆల్రెడీ ఇవి పెరిగిపోయినాయి మనం ఎలా చూడాలంటే 65% బిలో 65% అబోవ్ ఉండి పొజిషన్ చూడండి. అండ్ ఆల్సో 50% అబోవ్ ఉన్నది అది కూడా చూడండి. మనకి ఇక్కడ రిజల్ట్స్ కూడా పాజిటివ్ ఉండాలి, వెయిట్ చేయండి ఇది రివర్సల్ అయ్యేదాకా రిజల్ట్స్ కూడా పాజిటివ్ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీ మీకోసం. ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రీగా. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.